రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు ఇస్తామని దలారులు నిరుద్యోగులను మోసం చేశారంటూ నిరసన ర్యాలీని చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనలో మోసపోయిన నిరుద్యోగులు ఫ్యాక్టరీ వరకు ర్యాలీని చేపట్టామన్నారు. దలారులు నిరుద్యోగుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసి సంవత్సరం తిరగక ముందుకే ఇంటికి పంపించారని బాధితులు లబోది బోమ్ అంటున్నారు. పర్మనెంట్ ఉద్యోగంతో పాటు క్వార్టర్ సౌకర్యం కల్పిస్తామని మాయ మాటలు చెప్పి లక్షల్లో వసూలు చేశామన్నారు. ఎరువుల కర్మాగారాల్లో శాశ్వత ఉద్యోగం వస్తుందని అప్పులు తెచ్చి దలారుల చేతిలో పెట్టామని ఉద్యోగం లేక తెచ్చిన డబ్బులకు అప్పులు కట్టలేక ఆత్మహత్యల శరణ్యమని వారు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆర్ఎఫ్సిఎల్ ముజ్జురు జూనియర్ నాయకులు అంబటి నరేష్ హెచ్చరించారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులకు తీసుకోవాలని దళారుల నుండి డబ్బులు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. యువకుల దగ్గర నుంచి దళారులు మేము లీడర్లము ప్రజాప్రతినిధులము అని చెప్పి లక్షల రూపాయల డబ్బులు ఇవ్వాల కాజేయడం జరిగింది. కోట్ల రూపాయల తోటి ఇల్లులు కట్టుకున్నారు వాళ్ళు, వైభవంగా ఉన్నారు దళారులు. ఇవాళ నడి రోడ్డు మీద యువకులను నడి రోడ్డు మీద తీసుకొచ్చిండ్రు. లేని పక్షంలో రాస్త రోకాలు, ధర్నాలు, ర్యాలీలు, నిరసన సభలు మరియు అసెంబ్లీ ముట్టడియడానికి కూడా మేము వెనకంజ లేవని చెప్పి ముందంజలో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం మీడియా ముఖంగా. రైతులు బర్రెలు అమ్ముకున్నారు, గొర్రెలు అమ్ముకున్నారు, ఇల్లు అమ్ముకున్నారు, జాగ అమ్ముకున్నారు, భార్య మెడలో ఉన్నటువంటి బంగారాన్ని కూడా ఇవాళ తాకట్టు పెట్టి కుదవబెట్టి పర్మనెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పి ఆశపడి